ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. అందరూ బాగున్నారా? అందరికి వందనాలమ్మా. సరే, మరి పోయిన వారం నుంచి కూడా ఈ వారం వరకు దేవుడు కాశీ కాబట్టి దేవుడు కనుక ఈ సమయం మళ్ళీ తిరిగి దేవుడు మనకి ఇచ్చినటువంటి విధానం బట్టి చిన్న ప్రార్థన చేసుకొని తదుపరి లేఖన భాగంకి వెళ్దాం. ప్రార్థన అందుకు అల్లరికి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల నా తండ్రి, జీవగల మా యేసయ్య, జీవాధిపతి నాయన, నీకు వందనములు తండ్రి. గడచిన కాలమంతా కూడా ప్రభువ క్షేమముగా నీ కృప రెక్కల కింద మమ్మల్ని సజీవులుగా ఉంచిన దాన్ని బట్టి నీకు వందనాలు నా. ఇదిగో తండ్రి, ఇక సమయం ముందు ప్రభువ నీ పరిశుద్ధ గ్రంథములో ప్రభువ లేఖనములు అయా చదువుపోచుండగా ప్రభు నీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ప్రభు మీద మాతో మాట్లాడమని అడుగుచున్నాను నాయన. నీ కృప బాలు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి మాట మా నోట ఉంచి ప్రభు మీరే నడిపించి సాహం వచ్చేయమని యేసు పరిశు నామములో అడిగి వేడుకొనొచ్చున్నాను పరమ తండ్రి. ఆమె మంచిదండి. చూడండి, ఈ సమయంలో లేఖన భాగం చూద్దాం. పరిశుభ్రత నుంచి యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయం నుంచి మనం చదువుకుంటూ వెళ్దాం. చూడండి, పైన వచ్చే వరకు మనం చదుదాం. చూడండి, అక్కడ లేఖనం పరిశీలించినట్లయితే కొన్ని మాటలు దేవుడు యెహెజ్కేలు ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, యెహోవా హస్తము నా మీదకి వచ్చెను, నేను ఆత్మీయుడై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న యొక్క లోయలు నన్ను దింపాను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముక అనేకములు ఆ లోయలలో కనబడెను, అవి కేవలము ఎండిపోయినవి. ఆయన, నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతుకుగలవా అని నన్ను అడుగగా, ప్రభువా, యెహోవ అది నీకే తిని నేను తిని. స్తోత్రం. చూడండి, ఇక్కడ యెహెజ్కేలు యొక్క ప్రవక్త ఈయన ఆత్మవశుడై ఉండగా, ఈయన ఎవరండి? ఒక ప్రవక్త అంటే ఒక దైవ సేవకుడు. ఆత్మవశుడై ఉండగా అనగా ప్రార్థనలు ఇప్పించి ఆత్మ పరిపూర్ణుడై ఆయన ఒక విధంగా ప్రార్థనలు ఉంటుండగా దేవుని యొక్క ఆత్మ అతన్ను ఎత్తుకొని వెళ్ళి ఎక్కడొచ్చింది? ఒక ఎండిపోయిన ఒక ఎముకలు ఉండే లోయలలో దించిందంట అండి. స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ నిలబెట్టి ఏమంటున్నాడంటే, అటు ఇటు ఇటు అని తిప్పిన తర్వాత ఎముకలు, అనేక ఎముకలు ఆడ లోయలలో కనబడతా ఉన్నాయంట. స్తోత్రం. అప్పుడు అంటున్నాడు ఆయన యెహెజ్కేలు, ఈ ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా అన్నప్పుడు అంటున్నాడు కదా, అది నీకే తెలియను. స్తోత్రం. ఈనాడు చాలామంది కూడా దేవుని యొక్క ప్రార్థనలు, విజ్ఞాపనలు చేస్తూ ఉంటారు. అనేక సందర్భాల్లో కూడా స్వస్థత కలిగి ఉంటారు. కానీ అంటారు, కొంత అంటారు కదా, నేను ప్రార్థన చేశాను ఆ రోగి స్వస్థ పొందింది, నేను ప్రార్థన చేశాను ఆ కుటుంబం ఆశీర్వపడ్డది, నేను ప్రార్థన చేశాను అనే విషయాలకు వస్తారు. కానీ దేవుని యొక్క ఆత్మ ద్వారా ప్రార్థన చేశానయ్యా నేను, ఆయన ఆత్మ ద్వారా నేను ప్రార్థించాను, ఆయన యొక్క ఆత్మను ఆశీర్వదించాను కనుకనే అతడు బాగుపడని చెప్పి ఇప్పుడు కూడా చెప్పుకోరండి. కొందరు అందరు కాదని కొందరు ఉంటారండి అలాగును. కొందరు అలాగుండరు, కానీ ఎంతో తగ్గింపు స్వభావం కలిగి చేసిన సమస్తం కూడా ఆయన చేసేటట్టు ఆయన వైపు చూసి ఇవ్వని ప్రార్థన చేశాను దేవుడు సాయం చెప్పని చెప్పుకుంటారు కొంతమంది. కొందరు ఆ వెచ్చింపుతనము అనేది చాలామంది కూడా కలిగి ఉంటారు. కనుకనే ఇక్కడ చూడండి ఏమన్నాడు, యెహోవా హస్తము నా మీదకి వచ్చాను, నేను ఆత్మవశుడై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న యొక్క లోయలలో నన్ను దింపాను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకలు అనేకములు ఆ లోయలోకి కనబడాను, అవి కేవలం ఎండిపోయినవి. స్తోత్రం. వాటిలో ఏం లేదంటండి, ఎండిపోయినాయి. కేవలం ఒకరి యొక్క చేయరు, ఒకరి యొక్క ఎముక ఒకళ్ళకి కాకుండానే, ఒకరి తల ఒకళ్ళకి కాకుండానే అనేకులు చిన్నవారికి ఒక గుట్ట గుట్టలుగా అక్కడ కనబడతా ఉన్నాయంట ఎముకలు. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే చూడండి, ఇవి అనేకములు ఆ లోయల్లో కనబడాను, అవి కేవలం ఎండిపోయినవి. ఆయన, నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అన్నప్పుడు అన్నట్లు కదా అని అడుగగా, ప్రభువా, యెహోవా అది నీకే తెలియను అని నేంటిని. అందుకు ఆయన ప్రవచనమెత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనము, ఎండిపోయిన ఎముకలారా, యెహోవా మాట ఆలకించుడి, ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలో నుండి జీవాత్మను రప్పించుచున్నాను, చర్మము కప్పి మీకు నరములను మీ మీద మాంసమును పొదిగించి చర్మం మీదికి కప్పెదను, మీలో జీవాత్మ ఉంచగా మీరు బ్రతుకుదురు, అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు అని ఆయన నాకు ఇచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారము. ఏమంట ఆజ్ఞ? మన ఆజ్ఞకు లోబడుతున్నామా? ఒక ఆజ్ఞలు పాటిస్తున్నామా? దేవుడు ఏదైతే చెబుతాడో అది చేస్తే ఆ సంఘము ఎదుగుతుంది. ఆ సమక్షేమం కొరకై మనం ప్రార్థించినప్పుడు ఆ సంఘం క్షేమకరంగా ఉండి వారి కుటుంబాలు దీవించబడతాయని ఆజ్ఞ ప్రకారం మనం పాటించాలి.
ఆయన కాగి మనం చూసుకోవాలి, ఏం మాట్లాడుతున్నారు దేవుడు ఇది నాన్న, ఏ మనతో మాట్లాడినప్పుడు ఏం మాట్లాడి మనం పాపని చేయాలి చెప్పాను. మా మాట ప్రకారము, ఆ యొక్క లేఖన ప్రకారం మనం ఎప్పుడైతే మనము ఆ యొక్క పరిశుద్ధంగా ప్రార్థన చేస్తామో అప్పుడే ఆ కుటుంబాలు దీవించబడతాయి అని స్తోత్రం. అలా ఆజ్ఞ ప్రకారం ఆచరణ ఇక్కడ ఆజ్ఞ ప్రభువుని యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను, ఆ చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసం పొదిగించి చర్మం మీ మీద కప్పెదను, మీలో జీవాత్మ ఉంచగా బతుకుదురు, అప్పుడు నేను యెహోవానే ఉన్నానని మీరు తెలుసుకుందురు. ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుచుండగా ఘణఘణల మధ్యను గడగడ మధ్యను ధ్వని ఒకటి పుట్టెను, అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొనెను. నేను చూచుండగా నరములను మాంసము వాటి మీదకి వచ్చెను, వాటిపైన చర్మమును కప్పెను, అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రము లేకపోయెను. స్తోత్రం. చూస్తున్నట్లయితే జీవాత్మ లేదు, బలపడ్డారు. ఎముకల్లోకి ఏమొచ్చిందండి? మాంసం వచ్చింది, నరములు పొదిగించాడు. మాంసం వచ్చేసింది, బలముగా నువ్వు నిలబడ్డావు, కానీ ఏం లేదు, ఆత్మ లేదు. స్తోత్రం. ఏ ఆత్మ లేదు? పరిశుద్ధాత్మను లేదు, జీవాత్మను లేదు. చూడటానికి కనపడతా ఉన్నాం, మంచి ప్రార్థన పనులు కనపడతా ఉన్నాం, విజ్ఞాపించే వారిగా కనపడతా ఉన్నాం, అనేక విషయాల్లో కూడా మనం ఆయన చూసినట్లయితే ఎంతో భక్తి పనులు కనపడుతున్నాము, కానీ పైకి లోపల ఏమి లేదు, జీవాత్మ నీలో లేదు. అంటే పరిశుద్ధాత్మ శక్తి నీలో లేదు. స్తోత్రం, హల్లెలూయా. అలా ఉండకూడదు, కానీ ఆత్మపూర్లే ఉండాలి. ప్రభు ఏమన్నాడు? ఆత్మపూర్లే ఉండాలంట మన స్తోత్రం. చూడు ఏమన్నాడు ఇక్కడ, ఎంత మాత్రం లేకపోయాను. ప్రభు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువుము. స్తోత్రం. ఊపిరి విడువుము అంటే ఆయన రాలేడా భూలోకానికి? ఆ ఎముకల మధ్యకి ఆయన వచ్చి ఆయన ఊదవచ్చు కదా, ఆయన పంపించవచ్చు ఆత్మను. ఎందుకనగా అంటే మధ్యవర్తి ఒకళ్ళు కావాలి మనకు. స్తోత్రం, హల్లెలూయా. ఒక దైవ శాఖుడు మనకు కావాలి. ఎందుకనగా అంటే జీవాత్మను పంపించడానికి దేవుడు ఇచ్చినట్టే ఆనాడు కూడా శిష్యుల మీద కూడా ప్రార్థన చేసి అనేక గ్రామాలు పంపిస్తున్నాడు కదా, నీ మీద నా ఆత్మను ఊది చెప్పి, ఆత్మ ఊదిన తర్వాత వాళ్ళు అనేక చోట్లకి వెళ్ళి ప్రార్థన చేసి అనేక ప్రాంతాల సువార్త ప్రకటించారండి ప్రజలు. ఎవరు? 12 మంది శిష్యులంతా కూడా కలిసి ఆ 12 మంది శిష్యులు కూడా పోయి వెళ్ళి ఆయా ప్రాంతాల్లో సువార్త ప్రకటించారు. ఎందుకంటే ఆయనకు ఆత్మ మనలో వచ్చిన తర్వాత ఆత్మను ఆ వాడుకునే యొక్క విధానం అని తెలుసుకోవాలి. స్తోత్రం. కొందరు ప్రవచిస్తారు, కొందరు భాషలు మాట్లాడతారు, కొందరు ప్రార్థన విజ్ఞాపన చేస్తారు, కొన్నింటి ప్రార్థన చేస్తారు కొంతమంది. ఎందుకనగా అంటే ఆయన ఒక ఆత్మ మనలో లేకపోతే ఆయన వారం కాదంటండి మన స్తోత్రం. అన్నాడు, మీలో నా ఆత్మ లేని ఎడల, నేను ఆత్మ మీలో లేని ఎడల మీరు నావాడు కాదు అంటున్నాడు. కనుకనే మనం దైవశాడు మనం ఎలా ఉండాలంటే ఆత్మ కలిగి ఉండాలి. ఆత్మపురులై ఉంటే దేవుని యొక్క కృపను బట్టి ఆయన సంఘాన్ని మనం బలపరచడానికి దేవుడు మనల్ని వాడుకుంటూ ఉంటాడు. స్తోత్రం. చూడండి ఏమన్నాడు, ఆయన నా ఆజ్ఞాపించినట్లు నేను ప్రవేశించగా జీవాత్మ వారిలోనికి వచ్చాను, వారు సజీవులే లేచి లెక్క సత్యము కాని మహాసైన్యము నిలిచిరి. అప్పుడు ఆయన నాతో ఇట్లా, నేను నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలునందరినీ సూచించున్నవి, వారు మన ఎముకలు ఎండిపోయెను, మన ఆశ విఫలమాయను, మనం నాశనమైపోతిమి అని అనుకొనుచున్నారు. కాబట్టి ప్రవచనమెత్తి వారు ఇట్లనము, ప్రభు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా, మీరున్న సమాధులో నేను తెరచెదను, సమాధుల నుండి మిమ్మల్ని బయటికి రప్పించి ఇస్రాయేల్ దేశంలోని తోడుకొని వచ్చేదను. స్తోత్రం. ఇస్రాయేల్ దేశం అనగా దీవించబడ్డ దేశం, ఆశ్రయించబడిన వారు ఇస్రాయేలు, ఆశ్రయించబడిన వారు ఇస్రాయేల్ కనుక తండ్రి ఎవరనగా అబ్రహాం తండ్రి. కనుకనే అబ్రహాం యొక్క తండ్రి అయినప్పుడు వారి కుమారులు కూడా మరి ఎలా ఉంటారంటే వారు విశ్వాసులు ఉంటారు కాబట్టి, విశ్వాసులు తండ్రి అబ్రహామును బట్టి విశ్వాసులు అనేకులు కూడా దేవుని యొక్క కృపను బట్టి వారందరూ బిడలే ఉన్నా, మనందరూ బిడలే ఉన్నాం. కనుక ఇక్కడ ఏమన్నాడు చూడండి బాగానే, మన ఆశ విఫలమాయి మాయను మనము నాశనమైపోతీమే. స్తోత్రం. అనుకుంటాం ఒక సమయం అనుకుంటామంటే, నేను బలహీనుడను, నా ఎముకల్లో బలము లేదు, నా శరీరంలో బలము లేదు, నేను కృషించిపోతున్నాను, నశించిపోతానేమో, నేను బాగుపడనేమో, ఇక నాకు ఎవరు లేరు, ఇక నా దిక్కు ఎవరా అని చెప్పి మనము ఒక్కో సమయంలో ఒక ఎండిపోయిన స్వభావం కలిగి మనం ఉంటామండి. స్తోత్రం. ఎండిపోయిన జీవితం మనం కలిగి ఉంటాం, కానీ మనకు దైవ సేవకులు ఉన్నారు. మనకు స్తోత్రం. మనకు దైవ సేవకులు ఎందుకున్నారంటే వారు నడిపించటానికే ఉన్నారు దైవ సేవకులు. దైవ సేవకుల ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. కనుకనే మనం ఎక్కడికి వెళ్ళాలి? మందిరానికి వెళ్ళాలండి మనం. స్తోత్రం. మన మందిరానికి వెళితే దేవుడు మన యొక్క
మరి ఆశను చూసి మనకు విశ్వాసాన్ని చూసి దేవుడికి సేవకులతో మాట్లాడినప్పుడు సేవకులకు ఆగ్రహించినప్పుడు వారి ద్వారా మనము శక్తిని పొందుకుంటాం. స్తోత్రం. ఎముకలు ఏ విధంగా అయితే చర్మముతోనూ మాంసముతోనూ మనం ఏదైనా పొదిగించాడో అలాగని మన యొక్క మనటువంటి ఈ యొక్క శరీరం మాంసములు కాదు కానీ మనలో జీవము దేవుడు కలగజేస్తాడు. ఏమనగా పరిశుద్ధాత్మ శక్తిని ఆ యొక్క శక్తి మనం తాకినప్పుడు మనలో ఉన్న రోగము ఏమవుతుంది? విడుదల పొందుతుంది. స్తోత్ర చూడండి ఏమన్నాడు ఇక్కడ, నా ఆశ విఫలమాయను మనము నాశనమైపోతామని అనుకొనుచున్నారు కాబట్టి ప్రవచనమెత్తి వారు ఇట్లనము, ప్రభు యెహోవా సెలవిచ్చినదేమనగా నా ప్రజలారా మీరున్న సమాధులను నేను తెరచెదను, సమాధుల నుండి మిమ్మల్ని బయటికి రప్పించి ఇస్రాయేల్ దేశంలో తోడుకొని వచ్చే సమాధులు ప్రయోగపడుతున్నాయి. సమాధులు అనగా సమాధులు ఏమంటాయి చెప్పండి, కంపు ఎండిపోయిన ఎముకలు తుక్కు పట్టిపోయి పురుగులు పడిపోయి ఆ శరీరం లేక ఆ ఎముకలన్నీ కూడా ఎండిపోయి పురుగులు పడిపోయి వాసన కంపు కొడతా ఉంటాయి మన శరీరాలు. కానీ కంపు స్వభావంలో లేకుండా ఆ యొక్క ఎండిపోయిన స్వభావం లేకుండా ఆ చీకిపోయిన స్వభావంలో లేకుండా దేవుడు మళ్ళీ తిరిగి లేపి మనలను ఆ ఎండిపోయిన ఎముకల నుంచి మనల్ని పైకి లేపి మనల్ని మనకు ఎముకలు ఏమి ఇచ్చాడు, జీవం ఇచ్చి అనుగ్రహించాడండి. నరములు పొదిగించి మాంసం పొదిగించి మన జీవాత్మ ఊదగా మనము జీవించి ఉన్నాము. స్తోత్రం. ఆ మహాను దేవుడు మహామహుడైన గొప్ప దేవుడు మహోన్ సర్వేశ్వరుల దేవుడు మనకు ఆయన యొక్క ఆత్మను మనలో ఉంచి మనల్ని నడిపిస్తున్నాడు ఈ దినాన. స్తోత్రం. ఒకప్పుడు నేను కూడా అలాగే ఉండేవాడిని, ఎండిపోయిన స్వభావం కలిగి ఉండేవాడిని, ఎవరిని కూడా ప్రేమించేవాడికి గుణమనాలు ఉండేది కాదు, కఠిన హృదయం కలిగిన వాడిని నేను. కానీ దేవుడు ఈనాడు ఈ విధంగా వాడుకున్న దేని కృప ఏమన్నది కానీ ఆయనకు శక్తి నాలో ఉన్నది కనుకనే విధంగా నేను బోధించే శక్తి నాకు దేవుడు అనుగ్రహించాడు. స్తోత్రం. చదువులేంటి వారిని, చదువు లేదు నాకు, అయినప్పుడు కూడా దేవుడు నాకు చదువు ఇచ్చి ఆయన జ్ఞాన ప్రకారంగా నేను ఈ విధంగా మాటలు చెప్పడానికి దేవుడు కృప అనుగ్రహించాడు. స్తోత్రం. కానీ ప్రవచనమెత్తి వారితో ఇట్లనము, ప్రభు అగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా నా ప్రజలారా మీరున్న సమాధులను నేను తెరచెదను. అంటే సమాధి, సమాధిలో ఉంటే మనం ఏమి చేయగలుగుతామండి? ఏమి చేయగలిగిన సచ్చినిపోయిన వారుగా ఉంటాం, మనలో ఊపిరి ఉండదు, అక్కడ ఏమి కూడా శ్వాస ఉండదు. కనుకనే అవి తెరిచినప్పుడు అలాగే లాజరు చనిపోయినప్పుడు దేవుడు చేశాడంటే లాజరు బయటికి రమ్మన్నప్పుడు ఆ సమాధిలో నుంచి బయటకు వచ్చేసాడు. స్తోత్రం. చూసారా, అనేకులు ఆయన చూసి అనేకులు ఇచ్చిన ప్రజలందరూ కూడా వివిధ జనంతా కలిసి విస్మయం పొందారు. అబ్బా ఈ ఎటువంటి వాడు, ఎలాంటి బోధకుడు, ఈయన గుడ్డివారు కనులు తెరిచినవాడు, ఈయన లేపలేడా చెప్పి చాలామంది కూడా అనుకున్నప్పుడు నిజానికి ప్రభు ఒక్క మరి కను పైకెత్తి చేతులు పైకెత్తి ఆయన మూలుగుతూ ఏడుస్తూ ఉన్నాడు, కన్నీరు కార్చాడంట. ఎందుకంటే ఈ ప్రజల కొరకు కన్నీరు కార్చాడు దేవుడు. ప్రభువా, నేను ఈ లోకంలో పంపినవాడు నువ్వు కనుక, ఈ చేతుల కింద తెలుసు కనుక, ఈ జనంగానే తెలియదు కనుక, అయ్యా ఒక్కసారి నా అమ్మని ఆలకించమని చెప్పని వెంటనే లాజరు బయటికి రానప్పుడు వెంటనే సమాధుల నుంచి బయటికి వచ్చేట్లు మనం చూస్తా ఉన్నాం. స్తోత్రం. చూడండి అనగా ఇక్కడేంటంటే, నా ప్రజలారా నేను సమాధులను తెరచి తమలున్న మిమ్మును బయటికి రప్పించగా నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు, మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మ మీలో ఉంచి మీ దేశంలో మిమ్మును నివసింపజేసేదను, యెహోవానకు నేను మాట ఇచ్చి దానిని నెరవేరుస్తున్నాను, మీరు తెలుసుకుందురు. స్తోత్ర చూడండి ఏమన్నాడు, నా ఆత్మ మీలో ఉంచి మీ దేశంలో మిమ్మును నివసింపజేసి యెహోవానకు నేను మాట ఇచ్చి తిని. స్తోత్ర. ఎవరి దేశం వారిని పంపించేశాడు దేవుడు? ఏ దేశం? ఈ భూలోకంలో, ఈ లోకంలో దేశం అనుకున్నది, ఆ పరలోకంలో దేశం అనుకున్నది. ఈ భూలోకంలో ఎందుకు వచ్చి మన పరదేశులము యాత్రికులు కనుకనే ఉన్నంతకాలం ఈ భూలోకంలో ఏమి చేస్తున్నామో ఎలా జీవిస్తున్నామో సమస్త దేవుడు చూస్తున్న దేవుడు కనుక చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఇప్పుడైనా జ్ఞాపకం ఈ పాప స్వభావ బయటికి రండి, ఈ సమాధి జీవితం మీకొద్దు, ఈ తుక్కుపట్టిన జీవితం నీకొద్దు, ఈ ఎండిపోయిన జీవితం నీకొద్దు, బయటికి రా అని చెప్పని తీసుకొచ్చి ఆయన యొక్క ఆత్మ మన మీద ఉంచిన తర్వాత పరిశుద్ధంగా మనం జీవించని అర్థం వస్తుంది. అక్కడ స్తోత్ర ఇస్రాయల్ ఎండిపోయిన ఎముకలు ఇస్రాయల్ సూచనని చెప్పి అక్కడ యెహెజ్కేలుతో మాట్లాడుతున్నాడు అండి దేవుడు. స్తోత్ర. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు, ఎంత శక్తిమంతుడు మన దేవుడు, ఎండిపోయిన ఎముకలకు జీవం వచ్చిన దేవుడు. స్తోత్ర. హల్లెలూయా. ఎండిన ఎముకల మధ్య నుండి నీ ఆత్మతో నన్ను నడిపించవా, ఎండిన ఎముకల మధ్య నుండి నీ ఆత్మ చేత నన్ను నడిపించవా, ప్రవర్తగానే జీవింపజేయవా, ప్రవర్తగానే చనిపోయేదనయ్యా యేసయ్యా,
నా మురవినవా యేసయ్యా నా చేయి పట్టుకొనవా. చూడండి, ఎండిపోయిన జీవితంలో ఉన్న నన్ను దేవుడు ఒక సువార్తికుడుగాను ఒక ఉపదేశకుడుగా దేవుడు నన్ను నియమించాడని స్తోత్రం. అలాగే అనేకులు మనల్ని కూడా రాజుని యాజక సమూహముగాను పరిశుద్ధ జనముగా మనల్ని చేసుకొని అనేకులు ఉపదేశించడానికి మనల్ని నియమించుకున్నాడే. కానీ మనకు సొంత పనులు మనం చేసుకోవటం కాదు, ఇతర పనులు చేయాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. స్తోత్రం, అనేకులు ఉపయోగకరంగా మనం జీవించాలే కానీ మనకు మనం ఉపయోగకరం చేసుకోవటం కాదండి. కుంటి వారిని నడిపించిన దేవుడు, గుడ్డి వారిని చూపించిన దేవుడు, సమస్త మనకి ఇచ్చిన దేవుడు మనకు ఉన్నాడు. కానీ మనం ఎలా ఉండాలంటే ఒక ఆత్మ నడిపించి ఒక విధముగా పట్టుదల కలిగి మనం జీవిస్తున్నట్లయితే మన పక్షాన యొక్క ఆత్మను మన మీద ఉంచి మనను నడిపిస్తూ ఉంటాడు. ఏబు గ్రంథము 10వ అధ్యాయం 11వ వచనంలో చర్మంతోనూ మాంసముతోనూ నువ్వు నన్ను కప్పితివి, ఎముకలతోనూ నరములతోనూ నన్ను సంధించితివి, జీవం అనుగ్రహించి నా ఎడల కృప చూపితివి, నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడుతీవి, అయిన నా లోపమును గురించి నీవు నీ హృదయములో ఆలోచించితివి. స్తోత్రం, చూశారండి ఏమన్నాడు ఇక్కడ ఫస్ట్లో, చర్మంతోనూ మాంసముతోనూ నీవు నన్ను కప్పితివి, ఆ ఎముకలతోనూ నరములతో నన్ను సంధించితివి, జీవమును అనుగ్రహించి నా ఎడల కృప చూపితివి, నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి, అయిన నా లోపమును గురించి నీవు నీ హృదయములో ఆలోచించితివి. అవును, నిజమే. ఎండిపోయిన స్థితిలో ఉన్నప్పుడు మనకు ఒక రోగం వచ్చినప్పుడు ఒక మనకు వ్యాధి కలిగినప్పుడు దేవుడు మనల్ని బలపరిచి బలముగా చేసిన తర్వాత మనం ఎలా ఉంటున్నాం ఒకసారి జ్ఞాపకం చేసుకోనండి. మొదటి ప్రేమ మనలో ఉన్నదా? మొదటి విశ్వాసం మనలో ఉన్నదా? ఎలా ఉంటున్నాం? రోగం వస్తే అయ్యగారు అంటాం, రోగం పోని ఏం అయ్యగారు అంటాం. సువార్తికులు వచ్చినా కాపర్లు వచ్చినా విశ్వాసం వచ్చినప్పుడు కూడా దండ వంగింగి దండాలు పెడతాం. ఎందుకని? మనకు రోగం ఉంది కనుకని. అప్పుడు మన దేవుడు నమ్ముకోలేదు కనుక, దేవుడు తెలియదు కనుక, అప్పుడు ఎంతో ప్రేమతో కలిగి ఉంటాం. మన దేవుడు నమ్ముకున్న తర్వాత, విశ్వాసం కనుగొన్న తర్వాత, సువార్తలు కనుగొన్న తర్వాత, దైవశాలు కనుగొన్న తర్వాత మనం ఏం చేస్తామంటే మనకున్న రోగం పోయిన తర్వాత దేవుని వద్దకు రాం. ఎందుకంటే మనలో అవిశ్వాసం కలిగి ఉంటాం. అది ఇక్కడ ఉన్నాడే ఉన్నాడండి. తినండి బాగా. నా దోషమునకు నీవు సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి. నా ఆత్మను కాపాడాడు అంటే మన ప్రాణాన్ని కాపాడాడు దేవుడు. మన సజీవులకు ఉంచినటువంటి దేవుడిని మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ, ఆయన నా ఆలోచన గురించి నీవు నీ హృదయములో, నా లోపము గురించి నీవు నా హృదయములో ఆలోచన, లోపములు అంట ఆలోచన చేశాడు దేవుడు. చూసారా, చెత్త కింద అభిప్రాయము నీకు నేను ఎరుగుదును, నేను పాపము చేసిన ఎడల నీవు దాన్ని కనిపెట్టుదువు, నా దోషమునకు పరిహారము చేయకుందువు, నేను దుష్కృతములను చేసిన ఎడల నాకు బాధ కలుగును, నీ నిర్దోషిన నిన్ను అతిశయపడుదును, అవమానముతో నిండుకొని ఉందును, నాకు కలిగిన బాధ తలంచుకొని చుండెదను, నేను సంతోషించిన ఎడల ఎడతెగక నీ ఆశ్చర్యమైన బలమును నీవు నా మీద చూపుదువు. స్తోత్రం, చూసారండి. ఎప్పుడైతే మనలో దోషం లేకుండా ఉంటుందో, మన ఎప్పుడు మన నీతిగా మనం జీవిస్తూ అప్పుడే ఆ బలమైన ఆత్మ మనలో ఉంచిన తర్వాత మన బలముగా దేవుని సన్నిధిలో ఉండగలుగుతాం. మనలో నీతి కలిగి ఉంటే మనం ఎదుటి వారి పట్ల ధైర్యం కలిగి ఉంటాం. మనం నీ యొక్క ధైర్యము నీ భక్తిని ధైర్యం పుట్టించని చెప్పని ఏ గ్రంథం చదివించిన రీతిగా మనం చేసిన మన భక్తిని బట్టి మనం ధైర్యం కలిగి ఉంటాం. ఎందుకంటే ఇది జరుగుతుందనే ఒక విశ్వాసం మనం కలిగి ఉంటాం, ఇది అవుతుందని ఒక విశ్వాసం మనం కలిగి ఉంటాం. కానీ మళ్ళీ నీతి లేనప్పుడు మనం అవిశ్వాసంగా జీవించిన తర్వాత మనం ఏముంటుందండి? ఏముంటుంది? కుమార్కొని చూసి ఏబు గ్రంథము 19:20 చూద్దాం. ఏబు 19:20 చూడండి. నా ఎముకలు నా చర్మంతో నా మాంసముతోనూ అంటుకొట్టుకొని ఉన్నవి, దంతములను అస్థిర చర్మమును మాత్రము నాకు మిగిలి ఉన్నది. స్తోత్రం, చూడండి. నా ప్రాణ స్నేహితులందరికీ సేవకుని నేను ప్రేమించిన వారు నా మీద తిరుగుబడి ఉన్నారు, నా ఎముకలు నా చర్మంతోనూ నా మాంసముతోనూ అంటుకట్టుకొని ఉన్నది, దంతములు అస్థిర చర్మములను మాత్రము నాకు మిగిలి ఉన్నవి. చూడండి చూడండి, చర్మలు చీకిపోయింది ఆయన, ఎముకలన్నీ కూడా ఎండిపోయాయి, ఏమి బలమేమి లేదు. అయినప్పుడు కూడా జాగ్రత్త కలిగి ధైర్యం కలిగి యథార్థ విడవకుండా అతను దేవుని వైపు చూసినప్పుడు దేవుడు ఆ యొక్క ఏబు యొక్క ప్రవక్తను సమస్తం కూడా సమృద్ధిగా ఎంతైతే కోల్పోయాడు అంత దేవుడు అతనికి సమకూర్చడం మనం చూసుకుందాం. కనుక కీర్తన గ్రంథము 22:14 చూద్దాం. నేను నీళ్ల వలె పారబోబడి ఉన్నాను, నా ఎముకలన్నీ స్థానము తప్పి ఉన్నవి, నా హృదయము నా అంతరంగము ముందు మైనము వలె కరిగి ఉన్నవి. స్తోత్రం, చూడండి. నా బలము ఎండిపోయి చిల్ల పెంకు వలె ఆయను, నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది, నీవు నన్ను ప్రేతాల భూమిలో పడవేసి ఉన్నావు. ప్రేతాల భూమి అనగా శ్మశానములో పడవేసి ఉన్నావు.
అక్కడను పడవేసావు అని చెప్పి మాట అంటున్నాడే కానీ ఒక్క మాట కూడా దేవుని పొరపాటు కూడా ఒక మాట కూడా దేవుని ఆయన దూషింపలేదు. చూడండి, నీ నేను నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను, నా ఎముకలన్నీ స్థానము తప్పి ఉన్నాయి, స్థానం తప్పి ఉన్నాయి ఎముకలన్నీ కూడా. ఎందుకంటే ఒకదానికొకటి కరెక్ట్గా ఉంటేనే మనం బ్రతకగలుగుతాం. ఏ ఒక్కరో నరం పెంచుకినా ఎముక చిట్టినా మనం బ్రతకగలుగుతామా, మనం ఓర్చగలుగుతామా? కాదు. కానీ అలా లేకుండా ఎప్పుడైతే మాంసము కరిగిపోతా ఉందో, చర్మము చీకిపోతా ఉందో, అప్పుడు ఎముకల్లో కూడా బలం లేకుండా తన స్థానం తప్పిపోయి బెండ్లు వచ్చేస్తాయండి. కలిసి మామూలుగా చర్మము మాసం ఉన్నప్పుడే మనం చర్మం ఉన్నప్పుడే ఈ నరములు ఉన్నప్పుడే మనం బలంగా ఉన్నప్పుడు కొంత ఏదో కొంచెం తేడా వచ్చినప్పుడు ఎన్నో ఎక్స్ట్రా నీకులు తీసుకుంటాం, ట్రాన్స్ తీసుకుంటా ఉంటాం. కానీ చూడండి, ఇక్కడ ఎండిపోయిన ఎముకలు ఎలా ఉన్నాయో అలాగా అంత బలహీనుడైపోయాడు ఆయన. స్తోత్రం. అలాంటి బలహీనటువంటి ఆ ఏపు కూడా కనీసం ఒక్క మాట కూడా దేవుని ఎందు మరి ఆయన ఒక మాట చూసి చూడండి. ఒక మాట చూసుకుందాం, కొన్ని మాటలు చూద్దాం. చూడండి, 31వ అధ్యాయము 10వ వచనము 31 కీర్తన 31 అధ్యాయంలో 31 కీర్తన 10వ అధ్యాయం చూద్దాం. నా బ్రతు దుఃఖముతో వెళ్ళబుచ్చుకునుచున్నాను, నిట్టూరు విడుచుతోనే నా ఏడుని గతించిపోచున్నవి, నా దోషం బట్టి నా బలము తగ్గిపోయాను, నా ఎముకల్లో క్షీణించిపోచున్నవి. స్తోత్రకండి, నా బ్రతుకు దుఃఖములు వెళ్ళబుచ్చుకునుచున్న కొంతమందే కాదండి, మా కుటుంబం అలాగే ఉన్నదండి. నిజం చెప్పాలంటే మాలో బలమేమీ లేదు, కానీ నాకు ఇచ్చినట్టు దేవుడు ఆయన యొక్క బలము చేతనే నేను నడగలుగుతున్నాను, జీవించగలుగుతున్నాను. కానీ నాలో బలమేమీ లేదు. కానీ దినదినం నిట్టిరుపులతోనూ బాధతోనూ వేదనతోనూ నా హృదయము కృంగిపోతూ ఉన్నదండి. స్తోత్రం, హల్లెలూయా. నా బ్రతుకు దుఃఖముతో వెళ్ళబుచ్చుకొనుచున్నాను, నిట్టిరుపులు విడిచిట్టునే నా ఏండ్లు గతించిపోతున్నాయి, నా దోషం బట్టి నా బలము తగ్గిపోయాను. దోషములను బట్టి, కొన్ని అతిక్రమలను బట్టి మనం ఆలోచిస్తూ ఉంటాం. అవును, ఈ పని చేశాను కదా, ఇది దోషము కదా, ఈ పని మనం చేయకూడదు కదా. చేసిన తర్వాత మనం తెలుసుకున్నప్పుడు ఆ బాధ ఎంతో అది చేసిన వారికి అర్థమవుతుందండి. స్తోత్రం. అతిక్రమములను దాచిపెట్టిన వాడు వర్ధులు, కానీ వాటిని ఒప్పుకొని తప్పుకున్నవాడే కనికరము పొందుతున్నాడు. అలాగనే మన యొక్క జీవితంలో కూడా మనకు ఆధారం ఎవరున్నారంటే మనకు దేవుడు ఉన్నారు. ఎందుకంటే పాప క్షమాపణకు దేవుడు మన పక్షాన్ని నిలబడి మాట్లాడుతున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. చూడండి, మనం చూసుకుందాం మత్తయి సువార్త 23వ అధ్యాయము 27. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు సున్నం కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగాను అగపడుచు, కానీ లోపల చచ్చిన వారి ఎముకలతో సమస్తమును కలమషముతోనూ నిండి ఉన్నవి. అలాగే మీరు వెలుపల మనుషుల నీతిమంతులుగా కనపడుచున్నారు, కానీ లోపల వేషధారముతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు ప్రవక్తలను సమాధులను కట్టించుచు, నీతిమంతుల గోరెలను శృంగారించుచు. మనము మన పితరులను దినములలో ఉండిన ఎడల ప్రవక్తల మరణం విషయములలో వారితో పారివారమై ఉండకపోతుమని చెప్పుకొందురు. అందువలనే మీరు ప్రవక్తల చంపిన వారిని కుమారులైన ఉన్నారని మీరు మీద మీరే సాక్ష్యం చెప్పుకొందురు. స్తోత్ర. చూడండి, ఇక్కడ సాక్ష్యం చక్కగా పడుతున్న ప్రభు ఉన్నాడండి. అయ్యో వేద శాస్త్రులారా, పరిచయులారా, మీరు సున్నబడి సమాధులే ఉన్నారు. సమాధులే ఏముంటాయి? ఎండిపోయిన ఎముకలు, కులిపోయిన ఎముకలు వాసన కంపు కొడుతూ ఉంటాయి కదా. అలాగనే పైకి సున్నం కొట్టిన సమాధి, సున్నం కొట్టి బాగా అందంగా అలంకరించి ఉంటారు, కానీ పైకి చక్కగా కనబడతూ ఉంటుంది సమాధి. కానీ అలాగే మీరు కూడా తెల్లని వస్త్రం ధరించుకొని పైకి పరిచయలాగును, శాస్త్రులాగా కనబడతా ఉన్నారు. కానీ అలా కాదు. కానీ ఈనాడు నువ్వు సున్న సమాధిలో ఉన్నావు కనుకనే మీరు చాలా జాగ్రత్తగా ఉన్నా చెప్పని దేవుడి దాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. వస్తుంది. అలాగే మన ప్రవక్తలైన వారు మనం ఎలా ఉండాలంటే జాగ్రత్తగా ఉండి మనల్ని పిలిచిన దేవుడు నమ్మని దేవుడు కనుకనే మన పిలుపుని బట్టి మనం జీవించాలి. ఒకరు మనం హెచ్చించడం కాదు, ఒకరు మనం ఏదో చెప్పుకోవడం కాదు, కానీ ఒకరి పట్ల మనం తగ్గింపు జీవించే స్వభావం కలిగి తగ్గింపు మనసు కలిగి మనం ఉంటే దేవుని కృపను బట్టి మనం జీవించబడతాం. చిన్న ప్రార్థన చేసి మరి అలాగనే ప్రతి బుధవారము 8 గంటలకు మన యొక్క మరి దీని యొక్క వాక్యము విందాం అందరం కలిసి. అటువంటి మాటలు ప్రతి మాట కూడా వినిపిస్తుండగా విని వాటిని ఎవరు వేసుకోనండి. మీకు ఈ యొక్క మాటలు ఆశీర్వాదకరంగా ఉంటే మీరు మా గురించి ప్రార్థన చేయండి. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నీకు వందనములు, స్తోత్రాలు నాయన. సహాయం చేయండి ప్రభువా. ఇంతవరకు తండ్రి ఎండిపోయిన ఎముకల యొక్క స్వభావం కలిగి ప్రభువా మరి మాతో మాట్లాడినారు ప్రభువా, నీకు స్తోత్రాలు నాయన. అలా ఉండకుండా ఇదిగో జీవం కలిగినటువంటి ప్రభువా, ఆత్మటువంటి ప్రభు, ఇదిగో నాయన శావకులముగా ఉండకు సహాయం వచ్చేయండి. ఆత్మపూర్లు అనేక విషయాలు కూడా ప్రభు మేము నాయన నిన్ను ఎమ్మడించే భాగ్యం మాకు దయచేయండి. ప్రార్థనలోను, విజ్ఞాపనలోను, వాక్య పరిచయలోను ప్రభు ముందు కొనసాగిపోయే భాగ్యము ప్రతి శావకులకును, ప్రతి విశ్వాసులు మీరు అనుగ్రహించి సహాయం వచ్చేయమని
అపనమ్మకం కాకపోవడం నమ్మకం కలిగి జీవించే యొక్క సంఘముగా మీరు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని వచ్చినాను పరమ తండ్రి. ఆమేన్. అందరికి వందనాలమ్మా. అందరు బాగున్నారా? మంచిదండి.